నమస్తే అండి. మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం అంటేనే ఎన్నో శుభకార్యాలు చేసుకుంటాం మనం. అసలు మాఘమాసం అనేటప్పటికీ మనకి ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తారు, చాలా పెళ్లి పిలుపులు వస్తూ ఉంటాయి. ఈ మాఘమాసం కోసం అందరూ ఎదురు చూస్తారని కూడా చెప్పచ్చు. అంతటి మంచి పవిత్రమైన మాసంగా చెప్పబడుతోందండి. ప్రతి ముహూర్తం కూడా మంచిదే. ఈ మాసంలో మీరు ఏది తలపెట్టుకున్నా కూడా మీకు జయం చేకూరుతుంది. మకర సంక్రమణంతో మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంటే సంవత్సరంలో రెండు భాగాలు చేయడం జరిగిందండి, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. మనకి మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. సూర్య భగవాను ఆరాధించడం అనేది ఇప్పుడే ఎక్కువగా జరుగుతుంది. మనమైతే రథసప్తమికి సూర్య భగవాను ఆరాధిస్తాం, కానీ ఉత్తరాది వాళ్ళైతే సంక్రాంతి తర్వాత కొన్ని రోజులున్నాయి, ఆ రోజుల్లో సూర్య భగవాను ఆరాధించడం జరుగుతుంది. నేపాల్ దేశం వాళ్ళు కూడా సూర్య భగవాను ఆరాధిస్తారండి. మన వరకు వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే రథసప్తమి రోజున సూర్య భగవాను ప్రత్యేకంగా ఆరాధించి ప్రత్యేక పూజలు చేస్తాం. సూర్య భగవానుడు కనిపించే ప్రత్యక్ష దైవం. మన ఖగోళంలో చూడండి ఎన్నో నక్షత్రాలు ఉంటాయంటే లక్షల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయి. అందులో ఒక నక్షత్రం సూర్య భగవానుడు. నక్షత్రాలన్నిటికీ కూడా అధిపతి సూర్య భగవానుడు అని చెప్పబడుతున్నాడు. ఈ సూర్య భగవానుడు ఏడు తలలతో రథం, అంటే ఏడు అశ్వాలతోటి అమర్చబడిన రథం ఉంటుందండి. ఆ రథం మీద మొత్తం మన భూమండలం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఒక్కరోజు రాకపోతే చూడండి మనకి ఎంత అయోమయంగా ఉంటుందో. సరే, ఒకటి రెండు రోజులు వెదర్ బాగుందని మనం ఎంజాయ్ చేసేస్తాం. మరి మూడో రోజు సూర్య భగవానుడి కోసం ఎదురు చూస్తాం. సూర్య భగవానుడి వలనే మనం అందరం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామండి. సూర్య భగవాను ఆరాధిస్తే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. విష్ణువు ఈ జగత్ అంతటికి అధిపతి అండి. కొన్ని కోట్లాది మంది దేవతలను సృష్టించడం అనేది జరిగింది. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పచెప్పారు. ఇప్పుడు వరుణుడు ఉన్నాడు, వర్షాన్ని కురిపిస్తాడు. వాయుదేవుడు ఉన్నాడు, గాలినిస్తాడు. మనకు వెలుగునిచ్చేది సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి ఆ విష్ణుమూర్తి ఇచ్చిన పని ఏంటంటే వెలుగునివ్వమని అని. సూర్య భగవానుడు తన రథం మీద ఈ భూమండలాన్ని అంతటినీ తిరుగుతూ మనకి వెలుగునిస్తూ ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. మరి అటువంటి సూర్య భగవాను ధ్యానించుకునే రోజే రథసప్తమి. ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలండి. చక్కగా తలస్నానం చేయాలి. మగవారైనా ఆడవారైనా పిల్లలైనా సరే రేగుపళ్ళు జిల్లేడాకులు నెత్తి మీద ఉంచుకుని స్నానం చేయాల్సి ఉంటుంది. తర్వాత సూర్య భగవాను ఆరాధించి ఆయనకి పొంగలి, అంటే చక్ర పొంగలి కానీ లేదంటే పాయసం కానీ నైవేద్యం పెట్టాలి. అంటే పరమానం చేయాల్సి ఉంటుంది. ఈ పరమానం చేసి ఆయనకి నైవేద్యం పెట్టి మీరు తింటే మంచి ఆరోగ్యం మీకు ప్రాప్తిస్తుంది. ఇక సూర్య భగవానుడున్న దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయి అని అంటే, మనకి ఒరిస్సాకు వెళ్ళినట్లయితే కోణార్కులో సూర్య భగవానుడి దేవాలయం ఉందండి. అక్కడ చూడవలసిన ప్రదేశం అది. సూర్య భగవానుని అక్కడికి వెళ్ళి ధ్యానించుకుంటే చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. సరే, మనం ఇప్పుడు ఎలాగో ఒరిస్సా దాకా పోలేమనుకోండి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో సూర్య భగవానుడు స్వయంభుగా వెలిసి ఉన్నారు. దీనికి ఒక కథ కూడా ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు, అన్నగారైన బలరాముడు మొత్తం దేశం అంతా పర్యటన చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఒక దేశానికి వచ్చారంటే ఒక రాజ్యానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ చాలా కరువు, అంటే ప్రజలందరూ కూడా తినడానికి లేక తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారట. దాంతో ఆయన చలించిపోయి తన నాగలతోటి భూమిని దున్నడం ప్రారంభించారట. అలా బలంగా, అంటే ఆయన బలంగా దున్నారు. దున్నప్పుడు ఏమైందంటే ఒక నీటి బొగ్గు వచ్చింది. ఆ నీటి బొగ్గనే నాగావళి నది అని అంటారు. ఇప్పటికీ కూడా మనం అక్కడ ఉండే నది పేరు కూడా నాగావళి. ఇప్పుడు మనం చూడొచ్చు కూడా నదిని. ఆ నది నుంచి నీరు వచ్చి అక్కడ పంటలన్నీ పండి తర్వాత ప్రజలందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారట. ఈ సమయంలోనే బలరాములు వారు ఏం చేశారంటే రుద్రకోటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. మరి ఆలయం నిర్మించినప్పుడు అందరినీ పిలవాలి కదండి. అందులో భాగంగానే దేవతలందరినీ కూడా ఆయన పిలిచారు. ఈ పిలిచినప్పుడు ఏమైందంటే ఇంద్రుడు వేరే వేరే కార్యక్రమాలను చక్కబెట్టుకుంటూ ఆ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాలేకపోయాడు. రాలేకపోయి సాయంత్రం అయిపోతుంది, రాత్రి సమయానికి వస్తాడు. వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈశ్వరుడు ఎదురుగా ఉన్న నందికి ఆగ్రహం వచ్చి అందరూ ఉదయం వచ్చారు స్వామివారి ప్రతిష్ట టైంకి, నువ్వు ఇంత ఆలస్యంగా వస్తావా అని చెప్పి కొమ్ములతోటి ఇంద్రుడిని విసురుతారు. అప్పుడు ఆ ఇంద్రుడు వెళ్ళి అరసవెల్లి సమీపంలో స్పృహ తప్పి పడిపోతాడు.
పడిపోయినప్పుడు సూర్యభగవానుడు దేవేంద్రుడికి కనిపించి, నువ్వు నాకు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించు, నా విగ్రహాన్ని నువ్వే నీ చేతులతో ప్రతిష్ఠించు, నీకు ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్పారట. అప్పుడు దేవేంద్రుడి వారు తన స్వహస్తాలతో అరసవల్లిలోని సూర్యభగవాను ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేసి మంచి ఆరోగ్యాన్ని పొంది ఆయన దేవలోకానికి వెళ్ళారట. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం అండి అది. ఇంకో విచిత్రం తెలుసా, ఈ రథసప్తమి రోజున సూర్యకిరణాలు నేరుగా అంటే గర్భాలయంలో దేవుణ్ణి ఎలా తాకుతాయి, కష్టం కదా. కానీ ఈ ఆలయానికున్న ప్రత్యేకత ఏంటంటే సూర్యకిరణాలు ఉదయం వస్తాయి కదా, ఆ సూర్యోదయం అయినప్పుడు ఆ సూర్యకిరణాలు నేరుగా వచ్చి స్వామివారి పాదాలని తాకుతాయి. ఇక్కడ అదే ప్రత్యేకత. ఎంతోమంది భక్తులు ఆ సన్నివేశం చూడడానికి అక్కడికి వెళ్తారండి. ఆయన దర్శించుకుని అక్కడ పూజలవి చేసుకుంటే ఎంతటి అనారోగ్యం ఉన్నా కూడా తగ్గిపోతుంది. మీకు ఇంకో విషయం తెలుసా, చర్మ సంబంధ వ్యాధులు అంటే స్కిన్ డిసీజెస్తో మీరు ఏమైనా బాధపడుతున్నారనుకోండి, మీరు సూర్య నమస్కారాలు చేయండి. 12 మంత్రాలు ఉంటాయి, అవి జపించి 12 ఆసనాలు వేయండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యం చక్కబడుతుంది. అసలు ఆరోగ్యమనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి మీరు నమస్కరించుకుంటే, ఉదయాన్నే లేవంటే చక్కగా స్నానం చేయండి, సూర్యభగవానుడు ముందు నుంచుని ఇలా దోసులో నీళ్లు వేసుకుని అర్ఘ్యాన్ని సమర్పించి నమస్కరించుకోండి, మంచి ఆరోగ్యం వస్తుంది. మరి అటువంటి సూర్యభగవాను మనం ప్రత్యేకంగా కొలవాలి కదండి, మనకి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు ఆయన. అందుకే రథసప్తమి అనే రోజు ఆయన కోసం కేటాయించబడింది. ఆయన ఆ రోజు పుట్టారు, దాన్ని గుర్తుపెట్టుకునే మనం రథసప్తమిగా చేసుకుంటాం. అన్ని పండుగల కంటే కూడా ఇది చాలా ముఖ్యమైందండి. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుని తప్పకుండా ఆరాధించాలి. అందులోకి మాఘమాసం, మాఘమాసం అంటే మా ప్లస్ అఘ అంటే పాపాలన్నీ పోయి పుణ్యాలు వచ్చే కాలం ఇది. ఈ మాసం ఎటువంటి పుణ్యకార్యమైనా చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అంతటి ముఖ్యమైన మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి రోజున సూర్యభగవాను మీరు ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యమే కాదండి, ఐశ్వర్యం కూడా వస్తుంది. అంతేకాదండి, ఈ రథసప్తమి రోజున మీరు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే ఆదిత్య హృదయాన్ని అవకాశం ఉంటే చదవండి, లేదంటే ఎవరైనా చదువుతుంటే కూడా వినండి. ఎంత గొప్ప మంత్రం అంటే ఇది, శ్రీరామచంద్రుడు వారు రావణుడితో యుద్ధం చేసే సమయంలో కొంతసేపు అలసిపోయారట. ఆయన అలసిపోయినప్పుడు ఈ మంత్రాన్ని జపించమని చెప్తే ఆదిత్య హృదయాన్ని ఆయన పఠించి మళ్ళీ శక్తిని తెచ్చుకుని రావణాసురుడిని ఓడించడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదైనా అలసట చెందినప్పుడు మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి వలన మనం ఈ రెండు రకాలుగా కూడా అలసట చెందుతూ ఉంటాం. ఆ సమయంలో అంటే వేరే దిక్కేమీ లేక మనం అలసట చెందిన సమయంలో ఆదిత్య హృదయాన్ని మీరు పఠించినట్లయితే మీకు తక్షణ శక్తి వచ్చి ఆ భగవంతుడు ఆశీస్సులు అంటే సూర్యభగవానుడు ఆశీస్సులు మీకు లభిస్తాయి. మనకి సంవత్సరం అంతా కూడా సప్తమి తిథులు వస్తూ ఉంటాయండి, కానీ వాటి అన్నిటికంటే కూడా ముఖ్యమైనది మాఘశుద్ధ సప్తమైన రథసప్తమి. ఈ రోజున కనుక సూర్యభగవాను మీరు అంటే ఇప్పుడు నేను చెప్పాను ఆ విధంగా మీరు ధ్యానించుకుంటే మీ ఆరోగ్యం కావచ్చు, లేదంటే గ్రహ దోష బాధలు కావచ్చు, ఏదైనా సరే మీకు తక్షణ నివృత్తి అయిపోతాయి. ఇక తర్వాత రథసప్తమి రోజున ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేయలేకపోయాం అనే బాధపడద్దండి. అంటే కొంతమందికి కుదరచ్చు ఆ రోజు ఏదైనా అడ్డం రావచ్చు, ఎక్కడికైనా ఊరు వెళ్ళచ్చు, లేకపోతే స్వల్ప అనారోగ్యం లాంటివి వచ్చి మీరు ఆ పూజ చేయలేకపోతారు. అయ్యో చేయలేకపోయామే అని మాత్రం మీరు బాధపడక్కర్లేదు, ఎందుకంటే మాఘమాసం అంతా కూడా సూర్యునికి ప్రీతికరమైందే. ఆదివారాలు ఇంకా ఇష్టమండి ఆయనకి, అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఆయనకి చాలా ఇష్టమైందే. రథసప్తమి రోజున కుదరకపోతే ఇలా పాలు పొంగించడం పూజ చేయడం అనేది కుదరకపోతే ఏదో ఒక ఆదివారం మీరు పూజ చేసుకోవచ్చు. అలా చేస్తే రథసప్తమికి వచ్చే ఎటువంటి పుణ్యం అంటే ఎటువంటి ఫలం ఉంటుందో అదంతా కూడా మీకు వస్తుంది. అందుచేత ఈ మాఘమాసంలో సూర్యుని ఆరాధించండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ.